అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సరోజ అండి. ఈరోజు మన ఛానల్ వచ్చేసి బోర్బన్ బిస్కెట్ తోటి కేక్ అండి. కప్ కేకు చాలా బాగా వచ్చినాయి కదా, పిల్లలకైతే చాలా ఇష్టం అండి. ఇవి మనం బయటికి కావాలని అడగనే అడగరు, ఇట్లా చేసి పెడితే అలా కేకులు అంటే చాక్లెట్లు అంటే ఇష్టం కదా, అందుకు మనం ఇట్లా చేసి ఇస్తే వాళ్ళు బయటికి అడగనే అడగరండి. చాలా అంటే చాలా బాగుంటాయి, ఇష్టంగా తింటారు ఇట్లా పట్టుకొని. చూడండి, దీని తీసేసుకుందాం. చూడండి ఎంత చాలా బాగా వచ్చినాయి కదా. ఇప్పుడు పైనుంచి కొంచెం గార్నిష్ చేసుకుందాం. చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. మనకు పాంజి పాంజిగా చేసుకున్నది చాలా ఈజీ అండి. మనకు ఒక బిస్కెట్ ఉంటే సరిపోయిద్ది, పిల్లలు ఏడ్చినప్పుడు ఇలా చేసి పెడితే చాలా సంతోషిస్తారండి. చాలా అంటే చాలా బాగున్నాయి, తప్పక ట్రై చేయండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బోర్బన్ బిస్కెట్ తోటి నేను కేక్ చేస్తానండి. కప్ కేక్ నేను ఇవి ఒక సగం తీసుకున్నా, పూర్తిగా తీసుకోలే. బోర్బన్ బిస్కెట్ ఇవి చిన్న చిన్నగా చూసుకొని మనం మిక్సీ కింద వేసుకుందాం. క్రీమ్ క్రీమే లోపల, క్రీమ్ ఉంటుంది కదా, క్రీమ్ క్రీమే వేసుకోండి. మన కేక్ అన్నది చాలా బాగుంటుంది. బిస్కెట్లు అన్ని కట్ చేసి వేసుకున్నాక ఇంట్లోనే చక్కెర వేసుకోండి, ఒక 3 స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. మనకు అన్న చాక్లెట్ ఉంటుంది కాబట్టి చీటే ఉంటుంది. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇట్లా మెత్తగా పౌడర్ లాగా పట్టుకున్నాక మనం పాలు ఇందులో పోసి మరొకసారి మిక్స్ చేసుకుందాం. ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి. మనకు బ్యాటర్ అన్నది ఇంత మెత్తగా క్రీమ్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక మిక్సింగ్ బౌల్ లో ఇది పోసుకుందాం. మనకి ఇట్లా రిబ్బన్ రిబ్బన్ వాడాలి, అప్పుడే కేక్ అన్నది బాగుతుందండి. 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. వేసుకొని 1 స్పూను ఆయిల్, మనకు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలండి. మనకు స్మెల్ అన్నది ఉండదు దానికి కాబట్టి అది తీసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. మనకి ఇంట్లోకి ఏది వద్దండి, ఇదే మనకు సింపుల్గా ఈజీగా కేక్ పిల్లలకు చేసి పెట్టచ్చు అండి. చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు పిల్లలతో. మనం ఇవిట్ల కొంచెం ఆయిల్ అన్న నెయ్యి అన్న వేసి మనం ఇవి గ్లాసులకు అన్నిటికి ఇట్లా అప్లై చేయాలి. చూడండి ఇట్లాంటి ఇట్లా ప్లాస్టిక్ మీ దగ్గర లేకపోతే చిన్న చిన్న కప్పులు ఉంటాయి కదా స్టీల్, మనకి ఇంట్లో అవిట్లల్లో అయినా చేసుకోవచ్చు అండి. మా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవిట్లలో కొడతాను. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా ఇందులో పోసుకుందాం. చూడండి మనకి ఇట్లా రెబ్బెన్ రెబ్బెన్ వాడాలి. అంత బ్రెండ్ వేసుకోవద్దు, సగం వేసుకోవాలి. మనకు కేక్ పొంగుతుంది కదా, మనం సగం వేసుకుంటే మనకు 2 కత్తుంది. నాకు 4 కప్పులు అయినాయండి. 20 రూపాయల ప్యాకెట్ సగం చేసిన. వీటిని ఇప్పుడు కొంచెం ఇట్లా ట్యాప్ చేసుకోవాలి. మనకు ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇట్లా ట్యాప్ చేసుకొని ఉడతారులే. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లో ఇవన్నీ పెట్టేసుకుందాం మనం. చూడండి ప్లేట్లో పెట్టుకున్నాక మందపట్టి గంజన్న లేకపోతే ఇట్లాడదన్న తీసుకొని దీన్ని ఒక 5 నిమిషాలు మనం మంట పుల్లు పెట్టి ప్రీడి చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు మనం ఇది ఉన్నది కదా ప్లేటు, ఈ ప్లేట్ స్టాండ్ మీద పెట్టేయాలి. చూడండి స్టాండ్ మీద పెట్టేసి మళ్ళీ మూత పెట్టుకుందాం మనం. మూత పెట్టుకొని దీన్ని ఒక 25 నుంచి 30 నిమిషాల దాకా మనం దీన్ని బ్రేక్ చేసుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ తయారైతుంది కేక్. 20 నిమిషాలకు మనం వచ్చి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి అయిందా లేదా అని. ఒకవేళ అయితే 20-25 నిమిషాలలోనే అవుతుందండి. దాన్ని బ్రేక్ కాకపోతే ఉడకపోతే ఇంకో 5 నిమిషాలు ఎక్స్ట్రా ఉంచుకొని. చూడండి మన కేక్ అన్నది ఎట్లా రెడీ అయింది, చాలా బాగుంది కదా. దీన్ని ఇప్పుడు చాకు పెట్టి చూడాలండి. చూడండి పదనం లేకపోతే మనకు ఉడికినట్టే, పదం రాలేదు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. మన కేక్ రెడీ అయింది. వీటిని బయటికి తీసుకుందాం.
పూర్తి చల్లారినాక మనం తీసేసుకుందాం ఇది చల్లారాలి అన్ని ఏ విధంగా ఇట్లా అంటే అచ్చెత్తేయండి చూడండి దీని తీసేసుకొని దీని ఇందులో పెట్టేసుకో అదే చాక్ తోటి ఇట్లా అనుకున్నా గానీ మనం కప్పుల నుంచి తీసేసుకోవచ్చు చూడండి ఇట్లా ఇట్లా అనుకున్నా అచ్చెత్తేయండి